వానాకాలం. ఎండాకాలం పోయి వానాకాలం రాగానే అప్పటిదాకా చిటపట చిటపటమని చావుబుట్టిన ఎండలు పోయి క్లైమేట్ కూల్గా ప్రశాంతంగా మారిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా అసలు ఎటు చూసినా ఎండిపోయినట్టు దుమ్ము కొట్టుకుపోయి చచ్చిపడున్న రోడ్లు చెట్లు కూడా ఒక కొత్త లైఫ్తో మెరిసిపోతూ ఉంటాయి. గ్రీన్ గ్రీన్గా ఎటు చూసినా గ్రీనరీ పచ్చదనం. మన రోజు తిరిగే మన రోడ్లు కూడా టూరిస్ట్ స్పాట్లలా కనబడుతూ ఉంటాయి కదా. హాయిగా వాన పడుతుంటే కిటికీలోంచి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వేడి వేడి టీ తాగుతూ ఉంటే, వేడి వేడి కాఫీ తాగుతూ ఉంటే, ఆహా, ఇది ఒక వర్షన్. ఇంకో వర్షన్ జనాలు ఏమనుకుంటారో తెలుసా? బాబోయ్ వానాకాలం, అడుగు బయట పెట్టాలంటే అంత తడి తడి, బురద బురద. స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందే, ఆఫీసులకి వెళ్ళాలన్నా ఇబ్బందే, వాళ్ళేమో సెలవులు ఇచ్చి సావరు. ఎండ రాదు, బట్టలు ఆరవు, ఇంట్లో ఎక్కడేసుకోవాలో అర్థం కాదు, బట్టలు కంపు కొట్టిపోతుంటాయి. అప్ప జాలంటు జలుబులు, దగ్గులు, జ్వరాలు, వైరల్ ఫీవర్లు, దోమలు, మలేరియా, టైఫాయిడ్, ఇంకా ఎన్నో. ఉద్రబాబు ఈ వానాకాలం, ఉద్రబాబు. చూసారా, మనం ఈ సెకండ్ వర్షన్ లో పడకుండా ఫస్ట్ వర్షన్ లోనే ఉండాలంటే ఆయుర్వేదాలో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వానలు గాల్లో తేమతో పాటు వాతావరణంలో ఇంకా వాటర్ లో కూడా అసిడిటీని పెంచుతాయి. దానివల్ల ఈ కాలంలో వాటర్ పొల్యూట్ అవుతూ ఉంటుంది బాగా. ఇంకా న్యాచురల్ గానే మన బాడీ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ, డైజెషన్ అన్ని తక్కువగా ఉంటాయి ఈ కాలంలో. కాబట్టి మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్ అన్ని చాలా డిసిప్లిన్డ్ గా ఈ కాలానికి తగ్గట్టుగా ఉంటేనే మనం ఈ కాలం వల్ల వచ్చే రోగాలు వీటన్నిటి నుంచి దూరంగా ఉండగలం. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడు నేచర్ కి అనుగుణంగా ఉంటే మనకి ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుందని చెప్తుంది ఆయుర్వేద. మనం ఉండే ఎన్విరాన్మెంట్, బయట సీజన్స్, ఇవన్నీ మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి, ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా కూడా. సో ఎప్పుడైనా సరే సీజన్ ప్రకారం మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి, దాన్నే రుతుచర్య అంటారు ఆయుర్వేదాలు. సో ఈ వర్షాకాలం రుతుచర్య ఏంటో ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో బేసిక్ గా డైజెషన్ తక్కువగా ఉంటుంది, వాత ఊరికే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం నేచురల్ గా పుల్లగా, ఉప్పగా, కొంచెం ఆయిలీగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. మనం మామూలుగా తీసుకునే బియ్యం, గోధుమలతో పాటు ఆవు నెయ్యి, అల్లము, మిరియాలు, తేనె ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా నిమ్మకాయలు, మజ్జిగలో లవంగం వేసి తీసుకోవటం, కూరగాయలు, పండ్లు అయితే ఇదిగో ఇక్కడ చూపించినట్టుగా ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ కాలంలో వండకుండా పచ్చి అసలు తినకూడదు. ఇంకా చల్లటి పదార్థాలు కూడా దూరంగా ఉండాలి మనం. అంతేకాకుండా అరగడానికి కష్టంగా ఉండేవి, ఎక్కువ ప్రోటీన్స్ ఉండేవి, మరీ ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎండాకాలంలో లాగా తీసుకోకూడదు. ఈ కాలంలో ఆకుకూరలు, పొటాటో, కాకరకాయ, బఠానీలు, పెరుగు ఇవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని చెప్తుంది ఆయుర్వేద. ఈ కాలంలో వచ్చే సూర్యకిరణాలు కూడా మంచివి కాదట. అలాగే ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయడం, లేట్ నైట్స్ ఎక్సర్సైజ్ చేయడం, ఓవర్ గా తినటం, తాగటం, లేట్ నైట్ నిద్రపోవటం, ఉట్టికాళ్లతో నడవటం లాంటివి చేయకూడదు. ఇప్పుడు మనల్ని మనం వెచ్చగా పొడిగా ఉంచుకోవాలి మన పాదాలు కూడా. వారానికి ఒక్కసారైనా వేడి పుట్టించే నూనెలు, నువ్వుల నూనె లాంటివి మర్దన చేసుకుని స్నానం చేయాలి. ఇప్పుడు మీకోసం నా స్పెషల్ టిప్స్ ఏంటంటే, మనకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అల్లం, తేనె చాలా బాగా పనిచేస్తాయి. రోజుకొకసారి అల్లం టీ తాగండి. అల్లం టీ అంటే టీలో అల్లం వేసుకోవడం కాదు, ఒక చిన్న అల్లం ముక్కని దంచి మరిగించిన నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి వడపోసుకుని ఒక స్పూన్ తేనె వేసుకుని తాగండి. ఆవు నెయ్యిలో మిరియాలు వేసుకునే టిప్ ఒకటి నా వీడియోస్ లో ఉంటుంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.